సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను కొట్టివేసిన డివిజన్ బెంచ్ రేపు యథావిధిగా పరిషత్ ఎన్నికలు. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్సీసీ కేసు నడుస్తున్న ఏర్పాట్లను ఆపని ఎన్నికల అధికారులు. రఘురామకృష్ణంరాజు పిటిషన్ తిరస్కరణ, పిటిషన్ ప్రొసీడింగ్ సరిగా లేవన్న సిబిఐ కోర్టు. తిరుపతి ప్రచార బరిలోకి జగన్ ఈ నెల 14న నియోజకవర్గంలో పర్యటన. రేపటి నుంచి వారం రోజుల పాటు చంద్రబాబు ఎన్నికల ప్రచారం, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున క్యాంపెయిన్. తిరుపతి పవిత్రతను కాపాడుతా వైసీపీకి బుద్ధి చెప్పాలని పనభాక లక్ష్మి ఓటర్లకు పిలుపు. కర్నూలు జిల్లాలో అతిసార వ్యాధిపై మంత్రి ఆళ్ల నాని ఆరా, కలుషిత నీరే కారణమని నిర్ధారించిన అధికారులు. జగన్ రాముడో రాక్షసుడో తేలే వరకు ఏపీకి రాను ప్రతిజ్ఞ చేసిన రఘురామకృష్ణంరాజు. సిగ్గుసరం లేకుండా ఢిల్లీలో ఉంటున్నాడు రఘురామకృష్ణంరాజుపై నందిగం సురేష్ ఘాటు వ్యాఖ్యలు. జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ పరిశ్రమకు చేయూతనిచ్చారన్న చిరు నాగార్జున. సంబంధం ఉందని తేలితే బహిరంగంగా ఉరి తీయండి, వివేక హత్య కేసు ఆరోపణలపై ఆదినారాయణ రెడ్డి సవాల్. ఆ లడ్డూలే పవన్ కళ్యాణ్ కు తీయగా ఉన్నాయా, పవన్ పై డైలాగులపై సిపిఐ రామకృష్ణ సెటైర్. జగన్ను విష్ణువుతో పోల్చడంపై బీజేపీ ఆగ్రహం, రాజకీయాలు మాట్లాడాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. నలుగురు ప్రధాన అర్చకులను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు, 4 కుటుంబాలకే ఛాన్స్. గుంటూరు జిల్లాలో లైమ్ స్టోన్ తవ్వకాలపై హైకోర్టు స్టే, 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఖాళీ అయిన శ్రీశైలం జలాశయం, డెడ్ స్టోరేజ్ కి నీరు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక అమెరికా సంస్థ మోటర్ట్రానిక్స్ ప్రారంభించిన కేటీఆర్. ఎల్లుండి ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్ప సభ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీస్ శాఖ. సంజయ్ చేత కాకపోతే మూసుకుని కూర్చో, దమ్ముంటే ఐటీఐఆర్ తీసుకురమ్మంటూ ఎంపీ వెంకటేష్ సవాల్. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెరుగుతోంది, కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా మారాడన్న ఎన్వీఎస్ ప్రభాకర్. అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం, తమ ఆదేశాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని అసహనం. తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలకు సన్నాహాలు, సాగర్ ఎలక్షన్స్ తర్వాత నిర్వహించేందుకు సర్కార్ సిద్ధం. తెలంగాణలో 9-10 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, నేడు రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం, టైర్ల గోడంలో చెలరేగిన మంటలు, భారీ ఆస్తి నష్టం. బందీగా ఉన్న కోబ్రా కమాండోర్ రాకేష్ మున్సాఫ్ క్షేమమే, ఫోటో విడుదల చేసిన మావోయిస్టులు. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష, కీలక వడ్డీ రేట్లు యథాతథం. విగ్రహ దాడులపై అనుచిత వ్యాఖ్యలు తగదు, చంద్రబాబుపై చిత్తూరు ఎస్పీ సీరియస్.
రాధిక శరత్ కుమార్ దంపతులకు ఏడాది జైలు చెక్ బౌన్స్ కేసులో చెన్నై స్పెషల్ కోర్టు తీర్పు వకీల్ సాబ్ చిత్రం నుంచి మరో పాట విడుదల కదులు కదులు అంటూ ఆకట్టుకునే సాంగ్ కరోనా కలవరంలో మార్కెట్లకు ఆర్బీఐ ఎండ లాభాలతో ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ